హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే, మేము షిరిడి వెళ్ళాం కదండి, అక్కడ నుంచి నాసిక్ వచ్చేసాము. నాసిక్లో ఒక టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ నుండి పంచవటికి వచ్చేసాము. ఈ పంచవటి సమీపంలోనే గోదావరి నది ఉంటుంది. ఇంక ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము, నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేనండి గోదావరి నది. ఇది త్రయంబకం కొండల నుండి పుట్టిన గోదావరి నది అండి. ఈ గోదావరి నది చుట్టూ చాలా దేవాలయాలు ఉంటాయి. పంచవటి సమీపంలో ఉన్న గోదావరి నది స్నానఘట్టాలను రామకుండం అని కూడా అంటారు. ఈ రామకుండు నాసిక్లోనే అత్యంత పవిత్రమైన ప్రదేశము. చూడండి, ఇదేనండి గోదావరి నది. ఇది పంచవటి సమీపంలో ఉన్న గోదావరి నది అండి. ఈ పంచవటి ప్లేస్ గురించి చెప్పాలంటే, మనందరికీ రామాయణం తెలిసిందే కదండి. తండ్రి ఆజ్ఞతో రాముడు వనవాసానికి వెళ్తాడు కదా, అప్పుడు సీతాదేవి లక్ష్మణ స్వాములను వెంట పెట్టుకుని ఈ గోదావరి నది తీరంలోకి చేరుకుంటాడు. అప్పటికే ఈ ప్రాంతంలో అగస్త్య మహాముని ఆశ్రమం నిర్మించుకొని ఇక్కడే జీవనం గడుపుతూ ఉంటారు. అప్పుడు అగస్త్య మహాముని రాముడితో, మీ వనవాసానికి ఇదే సరైన ప్రాంతం అని చెప్పడంతో రాముడు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకుంటాడు. ఈ ప్రాంతానికి పంచవటి అని పేరు, ఎందుకంటే ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలు ఉండేవంట, అందుకోసమనే దీన్ని పంచవటి అంటారు. వటవృక్షాలు అంటే మర్రిచెట్లు. ఇక్కడ 5 పెద్ద మర్రిచెట్లు ఉండడం వలన ఈ ప్రాంతానికి పంచవటి అని పేరు వచ్చింది. నాసిక్లోని ఈ పంచవటి ప్రాంతంలో శ్రీరాముడితో ముడిపడిన అంశాలు, గుర్తులు అనేకం ఉన్నాయి. తన తండ్రి మరణ వార్తను భరతుని ద్వారా తెలుసుకున్న శ్రీరాముడు ఇక్కడే శ్రద్ధ కర్మలు చేసినట్టుగా చెప్తారు. అంతేకాకుండా వనవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఇక్కడే స్నానం ఆచరిస్తూ ఉండేవారట. వాళ్ళు స్నానం ఆచరించినట్లుగా చెప్తూ ఉన్న స్నానఘట్టాలను సీత, రామ, లక్ష్మణ కుండ అనే పేర్లతో పిలుస్తారు. విడివిడిగా ఉన్న ఈ 3 కుండాల్లోనూ స్నానమాచరించడం పుణ్యకరంగా భావిస్తారట. ఈ గోదావరి నది చుట్టూ చాలా దేవాలయాలు ఉన్నాయి. నది తీరంలో శ్రీ గోదావరి మాత ఆలయం, శ్రీ గంగాదేవి ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. వీటిలో శ్రీ గోదావరి మాత ఆలయం మాత్రం 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ సమయంలో మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారట. మిగతా సమయంలో మూసి ఉంటాయి, మిగతా ఆలయాలన్నీ తెరిచే ఉంటాయి.
రామకుండానికి ఎదురుగా ఒక చిన్న గుట్టపైన శ్రీ కపాలేశ్వర ఆలయం ఉంటుంది. బ్రహ్మదేవుడు తనను తూలనాడుతూ ఉండడంతో కోపాద్రిక్తుడైన శివుడు బ్రహ్మదేవుడి తలను నరకవేశాడు. అందువల్ల తనకి సోకిన బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చివరికి ఇక్కడికి చేరుకొని గోదావరి నదిలో స్నానం ఆచరించి బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకొని శ్రీ మహావిష్ణువు మాట ప్రకారం ఇక్కడే శ్రీ కపాలేశ్వరుడుగా కొలుదీరినట్టు కథనం. ఆలయం వెలుపల వృత్తాకారంగా దర్శనమిస్తుంది. ఆలయ ముఖమండపంలో బ్రహ్మదేవుడి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠితమైంది. ప్రధాన ఆలయంలో శివుడు శ్రీ కపాలేశ్వరుడుగా కొలుదీరి లింగరూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఈ స్వామిని దర్శించడం వల్ల ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించినంతటి పుణ్యం లభిస్తుంది. పంచవటి నుంచి ఇప్పుడు త్రయంబకేశ్వర్ వచ్చేసాము. ఈ త్రయంబకేశ్వరు నాసిక్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ త్రయంబకేశ్వర్లో శివలింగం ఉంటుంది. మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, ఆ 12 జ్యోతిర్లింగాలలో ఈ త్రయంబకేశ్వర లింగం కూడా ఒకటి. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, పెయిడ్ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనంకి చాలా టైం పడుతుందేమో అని చెప్పేసి ఇంకా మేము పెయిడ్ దర్శనంకి వెళ్తున్నాము. పెయిడ్ దర్శనం ఒకరికి 200 ఉంటుందండి. ఇంకొక టికెట్ తీసుకొని ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీన్ని త్రయంబకం అంటారు. వీధితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తియే ఇక్కడ కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు ఉన్నారని నమ్మకం. సోమనాథ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత అంతటి పెద్దలింగం కూడా ఇదేనట. ఇది స్వయంభూ జ్యోతిర్లింగము. గర్భగుడి లోపల 3 లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి. ఇప్పుడు గుడి లోపలికి దర్శనంకు వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, సైడ్కి కనిపిస్తుంది కదండి శివలింగం, ఇదేనండి అక్కడ ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము. లోపల దర్శనంలో వీడియో తీయడం కుదరలేదు. ఇంక ఇక్కడ పైన చూడండి, పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అది లైవ్ వీడియో అండి. ఇంక నేను దాన్ని తీయగలిగాను. దర్శనం చేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి వస్తే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరు ఎప్పుడు గోదావరి నది జలంతో నిండి ఉంటుంది. ఈ గుడి ప్రాంగణం కూడా చాలా విశాలమైంది. చూడండి, ఈ గుడి మొత్తాన్ని నల్లరాతితోనే నిర్మించారు. చూసారు కదండి, ఈ త్రయంబకేశ్వర ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడికి షిరిడీకి వచ్చిన భక్తులు ఎక్కువగా వస్తుంటారు. షిరిడీ నుంచి ఒక 3-4 గంటల టైం పడుతుంది. ఈ వీడియో చూసారు కదండి, మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.